ఆయన అది కూడా అంటే జడ్జి గారు మీరు వాయిస్ వినండి వాయిస్లో పొద్దున్నే సాయంత్రానికి పెళ్ళి అయిపోయింది శోభనం అయిపోయింది అన్నట్టుగా చేశారు వాళ్ళ రికార్డింగ్ ఆ అమ్మాయి వచ్చి నేను వర్షంలో తడిసి వచ్చాను మీకోసం వెయిట్ చేస్తున్నాను మీరు మీరు రావాలండి ప్రవోక్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈ అందరూ ఏమైపోయారు అసలు ఆమె ఎవరు ఆమె ఇఫ్ దే స్పీక్ ప్రైవేట్ కాల్ ప్రైవేట్ కాల్ మాట్లాడుకుందాం అనుకుందాం అండి అసలు సంబంధం లేదు దానికి దీనికి దా అది ఎవరు మా ఇంట్లో వాళ్ళు బాధపడాలి ఇంత అందమైన పిల్లల్ని పట్టుకుని వీడేంటి ఎవరితో మాట్లాడారని పిల్లానికి ఉంటుంది బాధ వీళ్ళందరూ ఏం చేస్తారంటే గ్రూప్ నాకు అర్థమైపోయింది అప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేసి గరుడ దగ్గర స్వీపర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు గారు రోజు అదండి రోజు ఇలాగండి అని చెప్పి రకరకాలుగా చేసి నన్ను బయటికి పంపించారు ఓకే అంటే కేవలం మీ పైన ఉన్న ఈర్చండి ఈర్ష అంటే వేరే అండి అక్కడ చేసే అవకతవకలు అని నాకు తెలుసు ఓకే అవన్నీ నేను బయట పెడతానే ఉద్దేశం కాబట్టి నేను బయటికి పంపించారు సరే నేనే ఇంట్లో ఆలోచించానండి ఏం చేద్దామంటే మీరే రిజైన్ చేసండి వాడే కూడా చేస్తే అది మనకి బలం ఏం కోరుకోలేదు అది భగవంతుడు ఉన్నాడు రిజైన్ చేసి ప్రెస్ క్లబ్లో నేనే మీటింగ్ పెట్టి రిజైన్ చేస్తాను ఓకే రిజైన్ చేశాక వీడు దొంగ అన్నప్పుడు మళ్ళీ అగైన్ నన్ను పిలిపించి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్కి ప్రచారం చేయండి ఎక్కడికి వెళ్ళినా అదే జనం చాలా చోట్ల ఒక చోట ఎండాకాలం కాబట్టి మంచి దాంట్లో వెళ్తే మళ్ళీ మగ నష్టపు ఎందుకు వచ్చారు బాం నేను అడిగిన వాళ్ళు ఎక్కువ మంది లేడీసే మొత్తం సరే అదే అదే అయిపోయింది సరే ఇంక మేము వద్దనుకున్నాం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాక సరే పృథ్వీరాజు మీద ఎందుకు అంత కక్ష ఇప్పుడు ఎవరైనా నా కూతురు నువ్వు ప్రేమించావు కాబట్టి నేను చంపటమో నీ కాలు చేతులు ఎరగోటం అంటారు ఎవడైనా అందరూ కలిసి అన్నోను కాల్ రికార్డు పట్టుకొని వాట్ అబౌట్ హిందూపూర్ ఎంపీ ఒక ఎంపీ అంటే పార్లమెంట్ చరిత్రలో నైన్ ఓట్స్తో గెలిచిన నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశానండి కొనతల్ల రామకృష్ణ అని అనే పేరు పెద్దది అక్కడ నైన్ తోటి ఎంపీగా గెలిచాడు అలాంటి చరిత్ర ఉన్న పార్లమెంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న పార్లమెంట్లో వీడు దరిద్రం అంతా వరలక్ష్మి వ్రతం రోజున ఎంపీ బయటకు వచ్చాడు ఓకే అరగంట ఉంటావా గంట ఉంటావా నువ్వు ఏం చేస్తారు ఏంటనే ఆయన ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ సుగునా వచ్చేస్తావు అరగంటలో వెళ్ళిపోతామని అంటే నేను చాలా దూరంలో ఉన్నాను నేను డాబాఘాటంలో ఉన్నాను వైజాగ్ది అవంతి శ్రీనివాస్